హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. నేను మీ ప్రియాంక. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మా మిన్ను బర్త్డే అనమాట. మిన్ను అంటే మా ఆడపడ్చి వల్ల పాప, మధు వల్ల అక్క వల్ల పాప అనమాట. సో తన బర్త్డే అనమాట. సో చిన్నగా సెలబ్రేషన్స్ చేసాము. సో ఆ సెలబ్రేషన్స్ వీడియోని మీకు చూపెట్టబోతున్నాను. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా డెకరేట్ చేసాం మేము ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళామన్నమాట. సింపుల్గా డెకరేట్ చేసాము. ఇంకా ఇక్కడ మా మెన్ను రెడీ అయిపోయింది. మేము వెళ్ళేసరికి అన్నయ్య ఆల్రెడీ కేక్ తీసుకొచ్చారు. మేము మొత్తం రెడీ చేసేసాము, బెలూన్స్ అన్నీ పెట్టేసాము. ఇంకా కేక్ కోయడానికి రెడీ ఉంది. యాక్చువల్గా పెద్దమ్మ సంతన్న వాళ్ళ మమ్మీకి బాగాలేదన్నమాట కొంచెం హెల్త్, అందుకని చెప్పేసి పెద్దమ్మ వాళ్ళు ఎవ్వరు రాలేదు. సో అందుకే సింపుల్గా జరిగింది. సంతన వాళ్ళ తమ్ముళ్ళు, అన్న, ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఓన్లీ వీళ్ళు మందమే, అంటే ఇంట్లో మందమే చేసాము. యాక్చువల్గా ప్రతిసారి మిన్ను బర్త్డే ఫుల్ గ్రాండ్గా జరుగుతుంది, ఎందుకంటే ఆరుగురు అన్నదమ్ములకి తనొక్కతే పాప, తనొక్కతే ఆడపిల్ల ఇంట్లో. సో ఎప్పుడైనా ఫుల్ స్పెషల్గా జరుగుతుంది అనమాట మిన్ను బర్త్డే. కానీ ఇంకా ఈసారి సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఇంకా సింపుల్గా చేసాము బర్త్డే. ఇంకా కేక్ కట్ చేస్తుంది చూడండి మిన్ను. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారనే ఆశిస్తున్న వీడియో మొత్తం. మీకు ఎక్కడ స్కిప్, ఎక్కడ మిస్ అవ్వలేదు ఏ మూమెంట్ని కూడా, ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేశాను నేను వాళ్ళందరి కోసము. ఇంకా కేక్ ఏం తినిపిస్తున్నా చూడండి మిన్నుకి. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ ఫోటో, ఇంకా వీళ్ళ నలుగురు కలిసి ఒక ఫోటో దిగారనమాట. వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఇంటి ముందు వాళ్ళనమాట. ఇంటి ముందు ఇండిపెండెంట్ హౌస్ ఉంది కదా, సో వాళ్ళనమాట. వాళ్ళు కూడా వచ్చారు. ఓన్లీ లైన్ వాళ్ళని మాత్రమే పిలిచింది. ఒక 4-5 హౌసెస్ ఉంటాయి వీళ్ళ ఇంటి ముందు, వాళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళు వచ్చేసి సంతోష్ అన్నయ్య వాళ్ళ కొలీగ్ సందీప్ అన్నయ్య, వీళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వీళ్ళని కూడా నేను ఒక ఫోటో తీశాను, మెమొరీగా ఉంటుంది కదా ఎప్పటికీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళాము. మేము అసలుకి అనుకోకుండా వెళ్ళాము, అందుకే చూడండి నా డ్రెస్. నేను సింపుల్ డ్రెస్ తీసుకెళ్ళాను, ఎక్కువ గ్రాండ్ డ్రెస్ తీసుకెళ్ళలేదు. సింపుల్గా రెడీ అయ్యాను నేను. ఇంకా నిన్న ఫుల్ చలి ఉండే, అసలు విపరీతమైన చలి ఉండే. నా ఫేస్ చూడండి ఎట్లా అయిపోయిందో చలికి. ఇంకా చిక్కుకు వచ్చేసి ఏమో బ్యాట్ అండ్ బాల్ తీసుకెళ్ళాము. మిన్నుకేమో మేకప్ కిట్ అనమాట, తను ఎప్పటి నుండి అడుగుతుంది మేకప్ కిట్ అని. ఫస్ట్ అయితే ఇప్పుడు టాయ్స్ తీసుకెళ్ళాం, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒరిజినల్ మేకప్ కిట్టే తీసుకుంటాం. చిక్కుకేమో బాల్ అండ్ బ్యాట్. ఇక్కడ చూడండి ఫోజ్ ఇస్తున్నారు చూడండి బాల్ అండ్ బ్యాట్ తోటి. ఇంకా వీళ్ళిద్దరికి కేక్ తినిపిస్తున్నాం. మా మిన్నుకైతే అది ఎప్పుడు ఓపెన్ చేయాలా అని ఎంత కుతూహలంగా ఉందో. ఫాస్ట్గా నువ్వు ఫోటో దిగితేనే ఓపెన్ చేయాలి అంటేనే ఫోటో దిగుతుంది అందరితోటి. ఫుల్ అంటే ఫుల్ ఎప్పుడు ఓపెన్ చేయాలి ఆంటీ, నాకు ఓపెన్ చెయ్యు 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 అదే పట్టుబట్టాడు పాపం. ఇక్కడ మిన్ను ఇంకా చిక్కుతోటి మేము ఇద్దరం ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చిక్కు వస్తారు చూడండి. ఇద్దరు అన్న చెల్లెలు, మేమిద్దరం కలిసి ఫోటో దిగాము. ఇంకా తను వచ్చేసి వీళ్ళ ఇంటి ముందు ఉంటుంది అనమాట నైబర్, తను కూడా వచ్చింది. ఇంకా ఓపెన్ చేస్తుంది చూడండి మిన్ను. మా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి, ఎంత హ్యాపీగా ఓపెన్ చేస్తుందో. అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది, మంచిగా ఆడుకుంది వాటితోటి. ఆంటీ నాకు నెక్స్ట్ రియల్ మేకప్ కిట్ తీసుకురావాలి నువ్వు అనుకుంటున్నది, సరే కంపల్సరీ ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ ఇంకా రియల్ మేకప్ కిట్టే తీసుకెళ్తా తనకి. చాలా ఇది వచ్చేసి ఇంటి ముందు నైబర్ ఇచ్చింది అనమాట. ఇంకా వాళ్ళన్నీ షేర్ చేసుకుంటారు ఇద్దరు అన్న చెల్లెలు, నీకు కొన్ని నాకు కొన్ని అనేసి. ఈ డ్రెస్ వచ్చేసి సందీప్ అన్నయ్య వాళ్ళు పెట్టారనమాట. చాక్లెట్స్ ఇంటి ముందు నైబర్ వాళ్ళు పెట్టారు. ఇంకా చూడండి ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి మేకప్ కిట్ మేము తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ మిన్ను రెడీ అవుతుంది చూడండి, చూడండి ఎంత క్యూట్గా రెడీ అవుతుందో మిన్నుగాడు. ఇంకా హెయిర్ డ్రైయర్తో చూడండి ఎట్లా ఉంటుందో. అసలు భలే ఆడుకుంది, చాలా అంటే చాలా ఆడుకుంది, మంచి ఎంజాయ్ చేసింది మేకప్ కిట్ని.
ఇది వాళ్ళందరూ అన్నలు, వాళ్ళ అన్నలు కరీంనగర్లో వాళ్ళ అన్నలు ఉంటారు కదా, వాళ్ళ అన్నలు చూడాలని నేను వీడియో తీసాను. వాళ్ళు రాలే కదా, సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో తీసి పెడుతున్నాను నేను. వాళ్ళ అన్నలు, వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ పిన్ని బాబాయ్, వాళ్ళ నానమ్మ తాత, వీళ్ళందరి కోసమే వీడియో తీశాను నేనైతే. ఇంకా వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట ఆంటీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఇంకా మిన్ను ఫుల్ ఫేవరెట్ అనమాట వాళ్ళకి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా ఆడుకుంటుంది అనమాట ఆ అంకుల్ ఇంకా ఆంటీ వాళ్ళతోటి. అందుకే చాలా ఇష్టం మిన్ను అంటే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది మిన్ను బర్త్డేకి. ఇంకా వీళ్ళు వచ్చేసి వాళ్ళ కొడుకు ఇంకా కోడలు. వీళ్ళు మొన్ననే మిన్ను చెవులు కుట్టించే ఫంక్షన్ అప్పుడే వీళ్ళ మ్యారేజ్ అయిందనమాట. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం, వీళ్ళ ఫ్యామిలీ అంతా నేను ఒక ఫోటో తీశానన్నమాట. ఇంకా ఇది వీళ్ళ ఫ్యామిలీ ఫోటో, సింపుల్గా జరిగింది. ఇంకా వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తే మనకి వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోయేది. కానీ ఇంకా సిచ్యువేషన్స్ బాగాలేవు. ఎప్పుడు సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు కదా, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేక ఇంకా సింపుల్గా జరిగిపోయింది. ఇక్కడ మా మిన్నుగారు చూడండి ఎంత మంచిగా ఫంక్, ఆ ఫంక ఆమెనే తీసుకొని ఎంత నీట్గా దూసుకుంటుంది చూడండి, అద్దంలో చూసుకుంటూ. ఇక్కడ చూడండి ఎంత సూపర్గా రెడీ అవుతుందో, రియల్గా రియల్ మేకప్తో రెడీ అయినట్టే రెడీ అవుతుంది. టాయ్స్తోనే ఎంత భలే ఇన్వాల్వ్ అయిపోయింది దాంట్లో, ఆటలో. ఇంకా యాక్చువల్గా చెప్తుందనమాట, ఇది పెట్టుకున్నాక ఇది పెట్టుకోవాలా అంటే, ఇది పెట్టుకున్నాక ఇది పెట్టుకోవాలని చెప్తుంది. కానీ వెనుక నుండి మా చిక్కు బాగా ఇట్లా అరుస్తున్నాడు అనమాట. సో అందుకే డిస్టర్బెన్స్ ఉందని నేను వాయిస్ ఓవర్ పెట్టట్లేదు, ఒరిజినల్ వాయిస్ ఓవర్. ఇంకా తను సూపర్గా మాట్లాడుతుంది, ఇది పెట్టుకోవాలంటే ఫస్ట్ లిప్స్టిక్ పెట్టుకోవాలి, నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అని మంచిగా చెప్తుంది తను. చూడండి ఎంత నీట్గా పెట్టుకుంటుందో లిప్స్టిక్. సో ఇలా జరిగింది మా మెన్ను బర్త్డే. సో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి మీ వీడియోస్తో మీ ముందుంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రెసిపీస్ చేసి చూపిస్తాను. సో ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.